ఓకే నుంచి వచ్చేసారు కరెక్ట్ ఇంట్లో వాళ్ళు ఇంకా ఓకే ట్రై చేసుకోరా ఇంకే నీ ఇష్టం అని చెప్పి ఇష్టం అని ఆ సీన్ పెట్టాం కానీ ఇంకా వదిలేసారని వదిలేసారు మీకు ఫ్రీడమ్ ఫ్రీ చేశారు బాంబే వెళ్ళిన తర్వాత మీకు సినిమా కష్టాలు ఏమేంటండి వామ్మో అసలు బాంబే వెళ్ళినప్పుడు నేను ఎలా ఉన్నా అంటే చెప్పాను కదా మైండ్ లో ఫోర్ మంత్స్ పెట్టుకున్నా మాక్సిమం మన టాలెంట్ కి ఫోర్ టు సిక్స్ మంత్స్లో వచ్చేస్తున్న ఛాన్సన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే జనరలీ మనం ఈ సినిమా కష్టాల గురించి ఉంటాం కదా ఆ సినిమా కష్టాలు అంటారు అని కానీ అది ఎక్స్పీరియన్స్ జరిగినప్పుడు ఇదేంటి నాతో జరుగుతుంది ఏంటిది ఇది 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 నిజమేనా ఇది ఇది సినిమా కష్టాలని జోక్ కానట్లేరా నిజంగానే జరుగుతుందా ఇది అని ఎందుకంటే ఇప్పుడు బాంబేలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ చిన్న రూమ్ ఉంది కదా ఈ రూమ్ రెంట్ ట్వంటీ థౌజండ్ ఉంటుంది నేను థియేటర్ చేస్తే ఒక ప్లే చేస్తే ఆ ప్లేకి నాకు సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తారు ఒక షోకి రూమ్ రూమ్మేట్స్ పెట్టుకున్నా కూడా నేను అంటుంది ఒక చిన్న రూమ్ ట్వంటీ థౌసండ్ మొత్తం ఫ్లాట్ తీసుకుంటే ఒక ఫార్టీ ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ సో నలుగురిని పెట్టుకున్నా నీకు మంత్లీ ఎక్స్పెన్సెస్ కనీసం ముప్పై వేలు ఈజీగా ఎంత వద్దు అనుకో అండ్ నీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ థౌసండ్ రూపీస్ ఒక షోకి వస్తున్నప్పుడు ముప్పై వేలు ఎక్కడి నుంచి తీసుకొస్తాం సో నాకు ఆ సడన్గా నాకు ఆ టెన్షన్ చాలా ఉండేది అనమాట ఓకే అసలు ఫైనాన్షియల్గా ఇప్పుడు మనం ఏది ఏ ప్రొఫెషన్ అనుకున్నా యాక్టింగ్ అన్నా షెఫ్ అవుదామన్నా పెయింటర్ అవుదామన్నా ఫోటోగ్రఫర్ అవుదామన్నా ఏ ప్రొఫెషన్ చేద్దామన్నా ఇండియాలో టాలెంట్ లేక కాదు మనకేంటంటే ఆ ప్రొఫెషన్ని మానిటైజ్ చేయడం ఎలా డబ్బులు సంపాదించడం ఎలా ఈ ప్రొఫెషన్లో ఆ డబ్బులు సంపాదించడం ఎలా అనేది ఫిగర్ అవుట్ అయిపోతే పేరెంట్స్ కూడా ఎందుకు ఆపుతారు పేరెంట్స్ కూడా ఇప్పుడు నేను ఒక ఫోటోగ్రఫర్ లాగా నెలకి లక్ష రూపాయలు సంపాదించాను అనుకో నువ్వు ఇంజనీర్ అవ్వమని ఎవడు అండ్రు సరే చేసుకో అంటాడు మనకేంటంటే ఈ ప్రొఫెషన్స్ అన్నింటిలో డబ్బులు వస్తాయా లేదా అని ఒక ఫియర్ ఉంటుంది కదా రాకపోవచ్చు అనేది అది ప్రాబ్లం అది నాకు యాక్టింగ్లో బాంబేకి వెళ్ళినంత బాంబేలో ఎప్పుడైతే నేను జర్నీ స్టార్ట్ చేశానో నాకు అక్కడ సినిమా కష్టాలు స్టార్ట్ అయినప్పుడు అప్పుడు అర్థమైంది ఇది నిజంగానే వ్యాలిడ్ పాయింట్ ఇది నిజంగానే డబ్బులు లేవు సో నీకు యూ హ్యావ్ టు నాకు అప్పుడు ఇమీడియట్లీ ఏంటంటే అమ్మ డబ్బులు లేవు సో నేను ఓన్లీ యాక్టర్గా ప్లేస్ చేసుకుంటా సినిమా ఛాన్స్ కోసం వెయిట్ చేస్తే నేను బిల్స్ కట్టలేను నా రెంట్ కట్టలేను త్రీ టైమ్స్ ఫుడ్ తినలేను అన్నప్పుడు లిటరలీ ఒక పాయింట్ ఒక పాయింట్లో ఏంటంటే ఆల్మోస్ట్ నాకు గుర్తుండి అంటే కొంచెం నాకు ఏడిపచ్చింది అక్కడ త్రీ టైమ్స్ తింటే భోజనం ఏంటంటే ఎక్స్పెన్సెస్ చాలా అయిపోతున్నాయి అప్పుడు ఏం చేసేవాడిని అంటే మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ వెళ్ళం పెట్టుకొని లేసేవాడిని మధ్యాహ్నం లేస్తే పొద్దున్నేస్తే మళ్ళీ ఆకలేస్తుంది కదా మళ్ళీ ఆకలిస్తే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయాలి లంచ్ చేయాలి అదే మధ్యాహ్నం లేసాం అనుకో మధ్యాహ్నం ఒక మీల్ తినేస్తే రాత్రి ఏదో బ్రెడ్ గిడ్డు తినేసి మేనేజ్ చేసేయచ్చు సో అలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు ఏంటంటే చిచి ఇది 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 కరెక్ట్ కాదు మనం ఫైనాన్షియల్గా సెట్ చేసుకోవాలి అని ఇప్పుడు అక్కడ మీరు అంత అవస్థలు పడుతున్నారు పిచ్చా పిచ్చా హ్యాపీ అసలు మధ్యాహ్నం నేను బ్రేక్ఫాస్ట్ డబ్బులు లేకపోయినా కూడా నాకు అది నాకు అది ఇష్యూ కాదు నాకు ఇన్ఫాక్ట్ నాకు ఆ బాంబేలో నేను ఫేస్ చేసిన ఛాలెంజెస్ పీరియడ్ ఏదైతే ఉందో అది నాకు లండన్ ఎక్స్పీరియన్స్ కంటే చాలా హ్యాపీ ఎక్స్పీరియన్స్ నాకు లండన్ ఎక్స్పీరియన్సే ఇంకా దీని కంపారిజన్లో చాలా సాడ్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే నాకు బాంబేలో నేను కనీసం రోజు లేచి ఒక ఐదు ఆడిషన్ ఇస్తాను అంటే ఫైవ్ టైమ్స్ నేను కెమెరా ముందు ఉన్నాను ఎవ్రీ డే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ప్లే చేయడం కోసం అది సెలెక్ట్ అవుతానా లేదా అనేది పక్కన పెట్టేస్తే ఫైవ్ టైమ్స్ నాకు రోజుకి ఒక ఆప్షన్ వస్తుంది ఒక ఛాన్స్ వస్తుంది యాక్టింగ్ చేయడం నాకు నాకు నచ్చిన నాకు చిన్నప్పటి నుంచి నేను అనుకున్న డ్రీము ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక ఐదు అవకాశాలు ఉన్నాయి నాకు పర్ డే సో నాకు అది దా ఆ అవకాశాల కోసం నాకు ఎన్ని కష్టాలు వచ్చినా అది కష్టంలాగా అనిపించదు నాకు ఒకవేళ అది ఇట్స్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జాబ్ అని అనిపించింది తప్ప ఎప్పుడు ఏంటిది చాలా సాడ్గా ఉంది అన్న జోన్ ఎప్పుడు రాలేదు నాకు కాకపోతే ఫైనాన్షియల్గా డెఫినెట్లీ నేను ఇందాక అన్నట్టు ఫైనాన్షియల్గా చాలా టఫ్ ఉంటుంది ఆ ఫేజ్ ఇప్పుడు అప్పటికే మీకు బ్రదర్ సిస్టర్ సెటిల్ అయ్యి ఉన్నారు కదా అది అదే సెటిల్ ఉన్నారు కదా అది మరి హెల్ప్ చేయలేదా అంటే అంటే హెల్ప్ అంటే మారల్లీ ఆల్వేస్ విత్ మీ అండ్ లైక్ వాళ్ళ మా బ్రదర్ సిస్టర్ ఏంటంటే నాకు అదొక చిన్నప్పటి నుంచి వాళ్ళు నాకంటే వాళ్ళకి ఎక్కువ నమ్మకం నా మీద అన్నా అసలు సినిమా ఛాన్స్ రావడమే తప్ప నువ్వు ఛాన్స్ వస్తే దున్నేస్తావు అని సో నాకు అక్కడ అక్కడి నుంచి బాగా సపోర్ట్ ఉండేది అనమాట వాళ్ళ నుంచి నేను నేను ఇప్పుడు ఏదన్నా ప్లే చేసినా ఆ ప్లే లింక్స్ షేర్ చేయడం కానీ వాళ్ళు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట వాళ్ళకి ఎంతో ఒక స్ట్రాంగ్ బిలీఫ్ వీడిలో ఈ స్కిల్ ఉంది అని ఓకే సో నాకు కాకపోతే ఏమైందంటే ఈ వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు గ్రీన్ కార్డులు మాస్టర్లు యూఎస్లో ఎంఎస్ బండి హౌజ్ ఇదంతా వాళ్ళ లైఫ్లో జరుగుతున్నప్పుడు నాకు చాలా సంతోషం వాళ్ళ లైఫ్లో ఇవన్నీ జరుగుతున్నాయి కానీ పేరెంట్స్కి సొసైటీకి రిలేటివ్స్కి ఎలా ఉంటుందంటే వాళ్ళ లైఫ్లో జరిగింది వీళ్ళ లైఫ్లో ఇంకా ఏం జరగట్లేదు ఏంటిది సో ఆ రివర్స్ ప్రెషర్ నా మీద అనమాట ఏంటబ్బా ఏమి మీ తమ్ముడు అది కొనేసాడు మీ తమ్ముడు పెళ్ళి అయిపోయింది ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు సో అలాంటి ఎగ్జాంపుల్స్తో వస్తారు రిలేటివ్స్ అవునవును అది అది ఈ ఇలాంటి ఫేజ్లో అది నేను డిస్కనెక్ట్ చేయడం నేర్చేసుకున్నాను అది అంటా ఉంటారు జనాలు అది మనం పట్టించుకోకూడదు అదన్నీ మన పని మనం చేసుకుంటూ పోవాలని చెప్పేసి కాకపోతే అది మెంటలీ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ అంటే కాన్స్టెంట్ ఒక ప్రెషర్ వస్తుంటుంది ఏంటి ఇల్లు ఎప్పుడు కొంటున్నాం కార్ ఎప్పుడు కొంటున్నాం సెటిల్ అయిపోతుంది ఈ సెటిల్ అవడం నాకు ఇప్పుడు దాకా ఈ సెటిల్ అవడం అంటే ఏంటో అర్థం కాలేదు నాకు ఇప్పుడు దాకా లైఫ్లో ఎవరు సెటిల్ అయిపోయి మన అందరూ ఎవ్రీ ఈజ్ ఎక్స్ప్లోరింగ్ సంథింగ్ ఒక యాభై ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ వెళ్ళి అడిగి నువ్వు సెటిల్ అయ్యేవా లైఫ్లో అని గుండె మీరు చేసుకొని చెప్పంటే చెప్పలేడు ఈ సెటిల్ అంటే ఏంటి లైక్ ఎవ్రీ డే మనం లేస్తున్నాం అండ్ విఆర్ ఎక్స్ప్లోరింగ్ సంథింగ్ ఏదో విఆర్ విఆర్ ఇన్ పర్స్యూట్ ఆఫ్ సంథింగ్ సో సెటిల్ సెటిల్ అవడం ఏంటంటే ఇప్పుడు నేను ఒక ఒక కేవ్లో కూర్చొని నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఏం చేయకపోతే అది సెటిల్ అవ్వడం అంతే కదా అది హ్యూమన్ నేచర్ అది కాదు సో నాకు ఈ సెటిల్ అవడం అనేది అర్థంగా అయ్యేది కాదు సో ఆ ప్రెషర్స్ ఏదైతే ఉన్నాయో రిలేటివ్స్ నుంచి కానీ సొసైటీ నుంచి కానీ ఫైనాన్షియల్గా కానీ దానికి ఒక సొల్యూషన్ మనం మెంటలీ మనం ఒక సొల్యూషన్ ప్రిపేర్ చేసేసుకోవాలి ఐదర్ దాన్ని మొత్తం కంప్లీట్గా నేనైతే నా సొల్యూషన్ అయితే నేను దాన్ని కంప్లీట్గా తీసి పక్కన పెట్టేసి నేను అసలు దాని మీద ఫోకస్ చేయలేదు నా ఫోకస్ ఏంటంటే యాక్టింగ్ ఎలా ఇంప్రూవ్ అవ్వాలి మ్యాక్సిమం ఆడిషన్స్ పర్ డే వెళ్ళి ఎన్ ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయి ఎవరు నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తున్నారు దాంట్లో వెళ్ళి మనం యాక్టర్గా ఉన్నాము మన ఫైల్ ఇవ్వడం మన ఫోటోలు ఇవ్వడం ఇది ఇది కరెక్ట్గా చేస్తున్నానా లేదా అండ్ అట్ ద సేమ్ టైం ప్లే ప్లేస్ కానీ ఏదైనా చేసి నా యాజ్ అన్ యాక్టర్ నేను డే బై డే ఇంప్రూవ్ అవుతున్నానా లేదా అనేది నేను మనం ఫోకస్ పెట్టుకుందాం అని నేను అది ఫిక్స్ అయిపోయాను కాకపోతే ఇందాక నేను అన్నట్టు ఫైనాన్షియల్గా చాలా కష్టం ఈ ప్రొఫెషన్ అనేది సో నేను ఒక అక్కడ కూడా నాకు క్లారిటీ వచ్చింది ఏంటంటే మనం డిఫరెంట్ థింగ్స్ చేస్తూ ఇది పర్స్యూ చేయాలి ఉట్టి నేను నాటకాలు చేసి ప్లేస్ చేసుకొని థియేటర్ చేసుకొని నేను యాక్టింగ్ ఆడిషన్స్ ఇచ్చి కూర్చుంటా అంటే నేను రెంట్లు కట్టలేను సో అక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ మా సీనియర్ ఒక ఆయన ఉండేవాడు అనమాట ఆయన ఈ బ్రౌన్ రైస్ కిన్ వాయి లాంటివి మ్యానుఫ్యాక్చర్ చేసేవాడు బెంగళూరు సో ఆయన నాకు ఫోన్ చేసి నువ్వు బాంబే రెస్టారెంట్స్లో ఇది అమ్మిపెట్టు నేను నీకు ఒక టెన్ పర్సెంట్ కమిషన్ ఇస్తాను సో డేటాలో ఏం చేసేవాడిని అంటే ఆడిషన్ లేని రోజు ఇప్పుడు ఒకరు ఫ్యాన్సీ ఇప్పుడు ఈ కీన్వా అనేది రిచ్ పీపుల్ తింటారు ఇదంతా మనం మామూలుగా అయితే అందరు వైట్ రైస్ అయితే తినేది బాంబేలో ఈ యాక్ట్రెస్సెస్లు వీళ్ళందరూ అది తినేది అది కీన్వా కానీ బ్రౌన్ రైస్ కానీ సో ఈ ఈ రిచ్ రెస్టారెంట్స్కి వెళ్ళి మెన్యూ చూసేవాడిని అనమాట చూసి యూ డోంట్ హ్యావ్ కీన్వా ఇన్ యోర్ మెన్యూ అని అడిగేవాడు వాడు వెయిటర్ నేను సార్ అంటే ఓకే ఓకే లెట్ మీ టాక్ టు యువర్ మేనేజర్ అని అరే కీన్వా తెలీదా మీకు అసలు అందరు దీపికా దీపికా పడుకొని తినేది అనే ఇప్పుడు అందరూ యూత్ అంతా కీన్వానే తినేది ఇప్పుడు నెక్స్ట్ ఫేస్బుక్ తర్వాత బిగ్గెస్ట్ థింగ్ ఇస్ కీన్వా యూత్లో ఇలా పీపీటీ ఒకటి వేస్తే అవునా సార్ ఇది మాకు అసలు విదిన్ నో అబౌట్ దిస్ ఇది అది సరే ఐల్ సెండ్ మై మ్యాన్ అని చెప్పేసి నెక్స్ట్ డే మళ్ళీ నేనే ఫోన్ చేసి సార్ ఇలా మేము కీన్వా కంపెనీస్ మాట్లాడుతున్నాము ఇట్లా ఒక ఫైవ్ కిలోస్ కీన్వా మీ దాంట్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము ఒక ఆర్డర్ కెన్ యూ టేక్ ఇట్ అజర్ ఫస్ట్ ఆర్డర్ అని చెప్తే ఓకే ఓకే అని వాళ్ళు కీన్వా బర్గర్లు కీన్వా రైస్ ఇలాంటివి స్టార్ట్ చేశారు అలా చేసుకుంటూ ప్రతి ఒక ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ రెస్టారెంట్స్ తిరిగాయి బాంబేలో సో వాటిలోంచి ఒక ట్వంటీ ఫైవ్ రెస్టారెంట్స్ కన్వర్ట్ అయ్యాయి సో ఆ రెస్టారెంట్స్ అన్నింటిలో కీన్వా ఇప్పటికి కూడా కొన్ని రెస్టారెంట్స్లో కీన్వా మందే సప్లై సో అలా అలా సేల్స్ తిరిగేవాడిని అన్నమాట ఈవెంట్స్ హోస్టింగ్ చేసేవాడిని అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ మాల్స్లో మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎవడో ఒకటి అనాయింగ్ వచ్చి డిస్టర్బ్ చేస్తారు కదా సార్ మాకు మీ ఇంటి గేమ్స్ ఆడితే మీరు ఇది గెలుచుకోవచ్చు మా కొత్త ఫోన్ లాంచ్ చేసాము ఈ ఫోన్లో ఒక ఆఫర్ ఉంది ఇది ఇది లాంచ్ చేసుకుంటే మీరు సారీ ఫిల్ అప్ చేసిస్తే డీటెయిల్స్ మీది ఈ కాంటెస్ట్లో మీది లీ డ్రా వస్తుంది లేదా ఇప్పుడు పిల్ల మాల్లో పిల్లలు తిరుగుతుంటారు కదా వాళ్ళందరిని ఎంగేజ్ చేసి నేను యాక్టివిటీ చేయించి కొంచెం అక్కడ హంగామా క్రియేట్ చేయాలి ఆ ప్రోడక్ట్ సెల్ చేయడం కోసం సో అలా మాల్ ఈవెంట్స్ హోస్టింగు సెల్ ఫోన్ లాంచెస్ మళ్ళీ మన మీరు ఫోన్ చేసినప్పుడు ప్రెస్ ఇంగ్లీష్ ప్రెస్ వన్ ఫర్ ఇంగ్లీష్ ప్రెస్ టూ ఫర్ హిందీ ఇవన్నీ వాయిస్ ఓవర్స్ వస్తాయి కదా అలాంటివి చెప్పడం ఏది పడితే అది చెప్తున్నాను కదా లిటరలీ ఏ జాబ్ అన్నా అంటే నాకు ఎందుకంటే ఇది గోల్ ఏంటి సినిమాలో హీరోగా చేయాలనేది ఒక పెద్ద యాక్టర్గా చేయాలనేది గోల్ అది ఫైనల్ అది ఫైనల్ గోల్ ఇప్పుడు దీనికి ఈ దారి డైరెక్ట్ దారి మన దగ్గర లేదు ఓకే డబ్బులు లేవు కాంటాక్ట్స్ లేవు ఈ డైరెక్ట్ దారి లేదు దీనికి ఇంకా యూటర్న్ తీసుకొని లెఫ్ట్ తీసుకొని అక్కడ స్ట్రైట్ వెళ్ళి అక్కడ మళ్ళీ యూటర్న్ తీసుకొని అక్కడ అక్కడ ఒక వాయిస్ ఓవర్ బిల్డింగ్ ఉంటుంది ఆ వాయిస్ ఓవర్ బిల్డింగ్ దగ్గర లెఫ్ట్ తీసుకొని రైట్ అక్కడ హోస్టింగ్ చేసుకొని యాంకరింగ్ చేసుకొని అక్కడ మళ్ళీ యూటర్న్ తీసుకొని థియేటర్ చేసుకొని అక్కడ థియేటర్ జంక్షన్ నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ చేరచ్చు అనే రూట్ ఉందేమో అని ఆ రూట్లో నడుచుకుంటూ వెళ్ళాను